పెద్దపల్లి జిల్లా రామగుండం బొగ్గు బ్లాక్ల వేలంను కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ టీబీజీకేఎస్ తో పాటు 5 జాతీయ సంఘాలు ఏఐటియుసి హెచ్ఎంఎస్ ఐఎన్టియుసి బిఎంఎస్ సిఐటియు విప్లవ కార్మిక సంఘాల జేఏసీ ఇచ్చిన 3 రోజుల సమ్మెలో భాగంగా మొదటి రోజు సమ్మె విజయవంతమైంది. రామగుండం రీజియన్ లో 6 భూగర్భ గనులు 4 ఓపెన్ కాస్ట్ గనుల్లో పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. నిత్యం కార్మికులతో కళకళలాడే గని ఆవరణ బోసిపోయింది. అత్యవసర పనులు నిర్వహించే కార్మికులు తప్ప కార్మికులు విధులకు హాజరు కాలేదు. కార్మిక సంఘాలు సమ్మెను విజయవంతం చేయాలంటూ మోటార్ సైకిల్ ర్యాలీని నిర్వహించారు. సింగారెడ్డిలో 4 బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని కేంద్రం ప్రభుత్వ రంగ స్థలాలను ప్రైవేట్ పరం చేస్తూ కార్మికులను రోడ్డున పడవేస్తున్నాయని కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు. సమ్మెతో రామగుండం రీజియన్ లో 30,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలుగుతుంది. బొగ్గు బ్లాకుల వేలం పాటను వెంటనే నిలిపివేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సంఘాలతో పాటు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఇచ్చే సమ్మె పిలుపు సింగరేణి వ్యాప్తంగా విజయవంతమైంది. ఇదే స్ఫూర్తితో కార్మికులు ఇంకా 10-11 కూడా కొనసాగించాలని చెప్పి అన్ని సంఘాలుగా కోరుతా ఉన్నాం. ఇప్పటివరకు చర్చలో పురోగతి లేదు. అది కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఏ సమాచారం లేదు. యాజమాన్యం కేవలం దాటివేసే వైఖరిని అవలంబిస్తూ ఉంది. చర్చల పేరుతో కాలయాపన చేస్తుంది. ఇప్పటివరకు 12 డిమాండ్లలో ఏ డిమాండ్ కూడా పరిష్కరించలేదు. అందులో ముఖ్యమైనది ప్రైవేటీకరణ 4 బాయిలు ఏవైతే వేలం ఉన్నాయో ఆ వేలాన్ని రద్దు చేసేంత వరకు చెమ్మ విరమించే ప్రసక్తి లేదు. అవసరం అనుకుంటే రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వం విధానం ఇట్లే ఉంటే నిరవధిక సమ్మెలు కూడా వస్తాయి. కార్మిక వర్గం అంతా కూడా రాబోయే కాలంలో పోరాటాలకు సిద్ధంగా ఉండాలని, ఇప్పుడు ఈ సమ్మె విజయవంతం చేసిన కార్మికులందరికీ కూడా పేరు పేరున సిఐటిగా కార్మిక వర్గానికి సింగరేణిలో మరొక మారు ఉద్యమ చైతన్యాన్ని ప్రదర్శించడం జరిగింది. మరొక మారు సింగరేణి కార్మిక వర్గం అంతా ఒక చారిత్రాత్మక పోరాటానికి నాంది పలకడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ముఖ్యంగా బొగ్గు బావుల ఇవాళ వేలంపాట నుంచి ముఖ్యంగా 4 బ్లాక్లను ఇవాళ వెనుకకు తీసుకోవాలని, వేలంపాట నుంచి మినహాయించాలని సింగరేణి కార్మిక వర్గం అంతా పెద్ద ఎత్తున పోరాడుతున్నారు. ఎక్కడ చూసినా ఏ బావి మీద చూసినా బొగ్గు బావులన్నీ బోసిపోతున్నాయి. ఇది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు లాంటి సమాధానంగా ఇవాళ సింగరేణి కార్మిక వర్గం అంతా స్పందించానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 42,000 మంది కార్మిక వర్గం అంతా ఒక్క తాటి మీద కచ్చి పిడికిలు బిగించి ఇవాళ ఖచ్చితంగా జై తెలంగాణ అంటూ ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు లాంటి సమాధానం చెప్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ సమ్మె సంపూర్ణంగా విజయవంతమైందని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘంతో పాటు జాతీయ సంఘాలం అందరం కూడా ఏకాభిప్రాయంతో స్పష్టం చేస్తున్నారు. కార్మిక వర్గం అంతా కూడా ఇవాళ పిడికిలు పించి మా బొగ్గు బ్లాక్లు మేము దక్కించుకుంటాం, కాపాడుకుంటాం, ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలని నిరసిస్తామనే పద్ధతిలో సమ్మె సంపూర్ణంగా విజయవంతమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఇలా సింగరేణి వ్యాప్తంగా కూడా 4 బొగ్గు బ్లాకులను ప్రైవేటు పరం చేయాలని చెప్పేసి ఈ వేలంపాట ద్వారా ఏదైతే విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం బిఎంఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇవాళ దేశం మొత్తం మీద ప్రభుత్వ పాలసీలకు వ్యతిరేకంగా పరిశ్రమల పరిరక్షణ కోసం, కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఇవాళ సమ్మె శరీరం మోగించాలని చెప్పేసి సింగరేణి వ్యాప్తంగా 3 రోజుల సమ్మెను మోగించడం జరిగింది. జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ఇవాళ అన్ని కార్మిక సంఘాలు కూడా 3 రోజుల సమ్మెకు పిలుపునిచ్చిండ్రు. ఈ పిలుపులో భాగంగా ఇవాళ సింగరేణి కార్మికులందరూ కూడా స్పందించి మరి సమ్మె చేస్తున్న సమ్మె సరిని మోగిస్తున్న సింగరేణి వ్యాప్తంగా సమ్మె సరిని మోగిస్తున్న సింగరేణి కార్మికులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ సమ్మెతోనైనా కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా సింగరేణి యాజమాన్యమైనా దీని సమస్యను పరిష్కారం చేసే దిశగా ప్రయాణం చేయాలి తప్ప జాతీయ సంపదను మరి కొల్లగొట్టే విధంగా ఈ పరిశ్రమలు నిర్వీర్యం చేసే విధంగా ఈ ప్రభుత్వాలు పాలక ప్రభుత్వాలు పాటిస్తా ఉన్నాయి. ఆ ప్రభుత్వ పాలసీలకు వ్యతిరేకంగా ఇవాళ సింగరేణి వ్యాప్తంగా కూడా సమ్మె శరీరం మోగుతా ఉంది. ఇవాళ అసమర్థత చైర్మన్ గారు ఇవాళ మనకు సంబంధించిన సింగరేణి పరిశ్రమకు సంబంధించింది ఏ ఒక్క లెటర్ రాయడు కేంద్ర ప్రభుత్వానికి. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించరు. అపాయింట్మెంట్ పేరుతోనే 4 రోజులుగా హైదరాబాద్ లో చర్చలని చెప్పేసి కాలయాపన చేసిండ్రు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనుక తలుచుకుంటే నా బొగ్గు బాయిలు నాకు కావాలంటే ఇలా రాజస్థాన్ లో గానీ ఛత్తీస్గఢ్ లో గానీ ఆ ముఖ్యమంత్రులు రోడ్లు ఎక్కిండ్రు. వాళ్లకు సంబంధించిన బొగ్గు బాయిలు ఎవరైతే ఉన్నారో ఆ బొగ్గు బాయిలన్నింటినీ 116 బొగ్గు బ్లాకులను ఎగ్జెంప్షన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ కావాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, దాన్ని వెంటనే పరిష్కారం చేసే దిశగా ఆలోచన చేయాలి తప్ప ఇవాళ సమ్మెను రాజకీయ వైరుధ్యంతో ఈ సమ్మె చేయాలనే ఉద్దేశం కొద్దు. రైతుల ఉద్యమాన్ని దీనిలో తీసుకొస్తారు. రైతుల ఉద్యమం కాదు ఇది. జాతీయ సంపదను కొల్లగొట్టే విధానంలో
మరి ప్రభుత్వాలు ఉంటే ఈ పరిశ్రమ మనగడకే ప్రమాదం ఉన్నది కార్మిక ఉద్యోగ భద్రతకే ప్రమాదం ఉన్నది కాబట్టి సింగరేణి వ్యాప్తంగా ఇవల కార్మికులు చేసే సమ్మె ఈ సమ్మెతోనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలి ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి సింగరేణి కోల్మంచ్ కార్మిక సంఘం బిఎంఎస్ తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం బిఎంఎస్